నేడు ఏడుపాయల్లోని వనదుర్గా భవాని ప్రాజెక్టు పొంగిపొర్లుతున్న సందర్భంగా అమ్మవారి సన్నిధులకు నీరు చేరాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ సమక్షంలో ఎమ్మెల్యేకు పూర్ణ కుంభం తగ్గిన స్వాగతం పలికారు. అనంతరం పద్మ దేవేందర్ రెడ్డి గంగమ్మకు పసుపు కుంకుమ పట్టుచీర సమర్పించారు. అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మాపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురిశాయని, రైతులు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పి ప్రశాంత్ రెడ్డి, ఎంపీపీ చందనారెడ్డి, జెడ్పీటీసీ గడిల షర్మిలారెడ్డి, ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్ రెడ్డి పాల్గొనగా పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే 12 డిఎంస్ లో నీళ్లు సింగూరు జలానికి చేరితే మంజీర నది పొంగి పొర్లుతా ఉంది. ఈ రోజు గణపురం ఆనకట్ట కూడా దాదాపు ఒక మీటర్ పై భాగం నుండి కూడా మరి పొరలే పరిస్థితి వస్తా ఉంది. దేవుడి దయ వల్ల మరి మెదక్ జిల్లాలో కూడా పుష్కలంగా వర్షాలు పడ్డట్టే చెప్పొచ్చు. దాదాపు ఈ మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో 70-80% చెరువులు కుంటలు అన్నీ కూడా నిండిపోయినాయి. ఇంకొక 20% 70% వరకు నీళ్ళు వచ్చి ఉన్నాయి, అలువెళ్తున్నాయి చాలా చెరువులు కూడా. ఈ రోజు మాత్రం గంగమ్మ పర్వాలు తొక్కుతున్న సందర్భంలో అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గౌరీ పూజను గంగమ్మ పూజను చేయడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారి పరిపాలన వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారు, రైతు బంధు లాంటి పథకాల ద్వారా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఆ ఆనందాన్ని ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పేసి రైతుల పక్షాన నిలబడి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా ఇంకా మరిన్ని పథకాల ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గౌరవ కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్.